హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో దేనికి సంబంధించిందంటే మన బ్యాంక్స్ అంటే ఆల్ బ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఆల్ బ్యాంక్స్ ఇండియన్ బ్యాంక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో, అంటే డిఫరెంట్ బ్యాంక్స్, అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయినా కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా కానీ, బ్యాంక్ ప్రతి ఒక్కరికి 18+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరిగా మ్యాక్సిమం 90% బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది కొంతమందికి సింగిల్గా ఉంటుంది, కొంతమంది డబుల్ త్రిబుల్ అంటే ఒక 5-6 అకౌంట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళందరి గురించి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో చేసే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనకు తెలియకుండానే మనం చాలా రకాలైనటువంటి బ్యాంక్ ఛార్జెస్ మనకు తెలియకుండానే పే చేస్తాం. అలా పే చేయకుండా ఉండాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావడం వల్ల మన అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని గురించే ఉంటుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి కంపల్సరీగా అందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ టూలాక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది అందరికి చాలా యూజ్ఫుల్ అయ్యే టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనకి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరైనా కానీ బయట దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరైనా కానీ వాళ్ళకి సంబంధించింది ఏదో ఒక వీడియో, మనకి ఏదో ఒక బ్యాంకులు అయితే కంపల్సరీగా అకౌంట్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది. సో కొంతమంది వాళ్ళకి అవసరాల నిమిత్తం డిఫరెంట్ బ్యాంక్స్లల్లో అంటే మల్టిపుల్ బ్యాంక్స్లలో అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అకౌంట్స్లో చాలా రకాలు ఉంటాయి, దానికి అందరూ తెలుసు. సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ ఉంది. సేవింగ్ అకౌంట్ అంటే మనం పర్సనల్గా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ పర్పస్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ శాలరీ అకౌంట్స్ కూడా చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటి గురించి అంటే ఇప్పుడు నేను వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు. సో ఒక కస్టమర్ నుంచి అంటే ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నుంచి బ్యాంక్ ఎన్ని విధాలుగా ఛార్జెస్ వసూలు చేస్తుంది, ఒకవేళ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం వల్ల కొన్నింటిని మనం లిమిట్ చేసుకొని మనం ఆ ఛార్జెస్ మన మీద పడకుండా చేసుకునే విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే, ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేసిన బ్యాంక్స్ మీద చాలా వీడియోస్ చేసిన మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఇంతకుముందు బ్యాంక్స్ మెర్జింగ్ ప్రాసెస్ అప్పుడు చాలా వీడియోస్ చేయడం జరిగింది. ప్రతి వీడియోకి నేను అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. సో దాని గురించి మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నా. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే అందరూ తెలుసు ఫ్రెండ్స్, ఒకసారి మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ అకౌంట్లో కూడా ఇప్పుడు చాలా వరకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా చాలా వరకు చాలా మందికి ఉన్నాయి. జీరో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళ గడిక సో డిఫరెంట్ ఛార్జెస్ అనేది ఉంటాయి. సో జీరో బ్యాలెన్స్ అంటే మన అకౌంట్లో ఉండాల్సిన బ్యాలెన్స్ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ దానికి అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా కానీ మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఎక్కువసారి ఇప్పుడు మనకి ప్రతి బ్యాంకుకి కొన్ని లిమిట్స్ అనేది ఉంటాయి, ఆ లిమిట్స్ అనేది డిపెండ్స్ అని మనం ఉండే ఏరియా మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు మనకి మనం ఏ ఏరియా మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నామా, లేకపోతే విలేజెస్లో ఉన్నామా, అర్బన్ ఏరియాలో ఉన్నామా, రూరల్ ఏరియాలో ఉన్నామా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్కి మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినటువంటి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ మనకు ఒక 3 ట్రాన్సాక్షన్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఆఫ్టర్ 3 ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మన అమౌంట్ మన అకౌంట్లో ఉన్న అమౌంటే మనం తీసుకునేటప్పుడు ఒక మన 3 టైమ్స్ మంత్లో ఒక 3 టైమ్స్ మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో 3 టైమ్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ 4th టైం నుంచి మనకి ఫ్రీ అనేది ట్రాన్సాక్షన్ ఫ్రీ అనేది ఉండదు. దానికి ఏంటంటే అఫీషియల్గా వాళ్ళు 17 అప్రాక్సిమేట్లీ 20 రూపీస్ వరకు మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది ట్రాన్సాక్షన్కి. సో అయితే ఇంతకుముందు ఏంటంటే మనం అకౌంట్ ఇప్పుడు బ్యాంకులో కనుక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి హోమ్ బ్రాంచ్ ఉంటుంది, నాన్ హోమ్ బ్రాంచ్ ఉంటుంది. అంటే హోమ్ బ్రాంచ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎక్కడైతే ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఓపెన్ చేసినో దాన్ని హోమ్ బ్రాంచ్ అంటాము. సో మనకి కలిగిన అకౌంట్ని మనకు అలాగే ఇప్పుడు సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి, ఇండియా వైడ్గా ఉన్నాయి అన్నమాట. సో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే కానీ మనం నాన్ బ్రాంచ్ అంటే అది మనకు హోమ్ బ్రాంచ్ కాదనమాట. ఎక్కడైతే మనం అకౌంట్ ఓపెన్ చేయకుండా వెళ్ళిన బ్రాంచ్ నాన్ హోమ్ బ్రాంచ్ అవుతుంది. సో ఎప్పుడైతే మన అకౌంట్ ఓపెన్ చేసిన బ్యాంక్లో కాకుండా వేరే బ్యాంక్ వెళ్ళి ట్రాన్సాక్షన్ చేస్తే కంపల్సరీగా మనం ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీది సపోజ్ ఇప్పుడు మాదాపూర్ ఉందనుకోండి, మాదాపూర్లో మీకు హోమ్ బ్రాంచ్ ఉందంటే మీరు అక్కడ నుంచి గచ్చిబౌలియో లేకపోతే ఇంకా హైదరాబాద్లో ఉన్న ఏరియాస్ చెప్తున్నాను నేను, లేకపోతే ఫిలిం నగర్ ఎక్కడో వచ్చేసి మీరు అమౌంట్ డిపాజిట్ చేసినా కానీ విత్డ్రా చేసినా కానీ ఛార్జెస్ అయితే కంపల్సరీగా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే కంపల్సరీ పడతాయి అన్నమాట. సో అది ఎందుకంటే
ఏంటంటే మనకి హోమ్ బ్రాంచ్లో కొన్ని సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లా హోమ్ బ్రాంచ్ సర్వీస్ యూజ్ చేసుకున్నప్పుడు, మనం నాన్ హోమ్ బ్రాంచ్ సర్వీస్ యూజ్ చేసుకున్నప్పుడు అయితే కంపల్సరీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది మనకి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్యాంకు మనకి ఇచ్చే సర్వీస్ ఏ ఒక్క సర్వీస్ కూడా ఫ్రీగా ఇవ్వదన్నమాట. కంపల్సరీగా ప్రతిదానికి ప్రతి సర్వీస్కి మన నుంచి అమౌంట్, అది ఇయర్లీయా క్వార్టర్లీయా లేకపోతే పర్ ట్రాన్సాక్షన్స్ ఎలానో ఒక విధంగా అయితే మనకి మన దగ్గర నుంచి ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనం యూజ్ చేసుకునేది నార్మల్గా ఒక బ్యాంకు మనకి ఒక బ్యాంక్ అకౌంట్ కలిగిన వ్యక్తికి ఏముంటుంది, పాస్బుక్ ఉంటుంది ఫస్ట్. ఆ పాస్బుక్ ఉంటుంది, నెక్స్ట్ మనకి డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు డెబిట్ కార్డు ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే మనకి దానికి సంబంధించినటువంటి సపోజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా కానీ, ఎస్ఎంఎస్ సర్వీస్ అయినా కానీ, మెయిల్ కానీ, ప్రతిదానికి ఎంతో కొంత ఛార్జ్ అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఇర్రెగ్యులర్గా యూజ్ చేసే వాటికైతే వాళ్ళు ఇయర్లీ ఛార్జెస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు అందరూ అనుకుంటారు మన దగ్గర ఏటీఎం ఉంటుంది కదా, ఆ ఏటీఎం మనకి ఎప్పుడైతే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఒక 1000 రూపీస్ పెట్టి ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే, సపోజ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్ అకౌంట్ ఒక 1000 రూపీస్ పెట్టి మనం ఓపెన్ చేసిన తర్వాత మనకేంటంటే వాళ్ళు ఒక చెక్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకవేళ కావాలనుకుంటే ఒక చెక్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు లాగా యూజ్ చేసుకోవడానికి మనకు ఒక ఏటీఎం కార్డు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావాలని చెప్పేసి అడుగుతారు, ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ పెడితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలా డిఫరెంట్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ కావాలని అడుగుతారు. ఎస్ఎంఎస్ అలర్ట్ అంటే ఇవన్నీ మనకి ఎప్పుడైతే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నదో ఆ ఫామ్లో అయితే కంపల్సరీగా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో అన్నిటికీ మనం టిక్ కొట్టేస్తాం ప్రతిదానికి. సో అది కొట్టడం కనుక మంచిది, ఎందుకంటే మనకు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ప్రతి దాంట్లో మనం అది టిక్ చేసుకుంటాం, అన్నీ యాక్టివ్ చేసుకుంటాం. యాక్టివ్ చేసుకున్న తర్వాత మనకి ఆ ఛార్జెస్ అనేది ఇయర్లీ మనం పే చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి చెక్ బుక్ తీసుకుంటే చెక్ బుక్ ఇయర్లీ ఛార్జెస్ ఉంటాయి. అంటే మనం ఎన్ని ప్రతి ఇయర్లీ కాదు, మనం ఇప్పుడు ఇయర్లో ఎన్ని చెక్ బుక్స్ యూజ్ చేస్తే అన్ని చెక్ బుక్స్కి మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ అనేది మనం డైరెక్ట్ చేతితో పే చేయం కాబట్టి మనకు అది తెలియదు. సో అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మన అమౌంట్ మన అకౌంట్ నుంచి డెబిట్ కావడం జరుగుతుంది. సో అందుకని చాలామందికి తెలియదు. మనకి బ్యాంకు ఏ బ్యాంక్ అయినా కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా మెర్జ్ అయినాయి కాబట్టి నేను డైరెక్ట్ మెయిన్ బ్యాంక్స్ నేమ్సే చెప్తున్నా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా కానీ, మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏ బ్యాంక్ చూసుకున్నా కానీ మనకైతే ఫ్రీ సర్వీస్ అనేది అయితే ఇవ్వదు. కాకపోతే వాళ్ళు ఇచ్చే దాంట్లో అయితే ఎంతో కొంత ఛార్జ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. కానీ మనకు ఆ ఛార్జ్ ఎంత తీసుకుంటున్నారని తెలియదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి అకౌంట్ నుంచి డెబిట్ కావడం జరుగుతుంది. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైనా కానీ మనం ఒక న్యూగా అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళకి నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మీరు ప్రతిసారి ఏమేమి మీకు సర్వీస్ కంపల్సరీ కావాలన్నా ఆ సర్వీస్ తీసుకున్న తర్వాత ఒకసారి అడగండి దేనికి ఎంత పడుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే డెబిట్ కార్డు పోగానే, సో నా డెబిట్ కార్డు పోయింది నాకు ఇంకో న్యూ డెబిట్ కార్డు కావాలని చెప్పేసి అప్లై చేస్తారు. డెబిట్ కార్డు అప్లై చేయడం బాగానే ఉంటుంది, వాళ్ళు న్యూ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకి న్యూ కార్డు తీసుకున్నప్పుడు మనకి కొంత ఛార్జెస్ అయితే మన మీద వేయడం జరుగుతుంది. ఆ ఛార్జెస్ అనేది ఆటోమేటిక్గా మనకి అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి అకౌంట్ బ్యాలెన్స్లో వాళ్ళు అది డెబిట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇంకా అంటే ఏ విధంగా చూసుకున్నా కానీ మనం యూజ్ చేసుకునే ప్రతి సర్వీస్ పెయిడ్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు, బ్యాంకులో ఏ బ్యాంక్ అయినా కానీ. ఇంక ఇదైతే ఇప్పుడు నేను మాట్లాడేదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి మాట్లాడినా, ఇంకా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ ఛార్జ్ అనేది డబుల్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఏటీఎం కార్డు ఒక 250 రూపీస్ తీసుకున్నారనుకోండి స్టేట్ బ్యాంకులోనో లేకపోతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ వీటిలో. సో ఇంకా రిమైనింగ్ వాటిలో అయితే కంపల్సరీగా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఛార్జెస్ అన్నీ మనకి ఎవరైతే ఫ్రీగా ఇవ్వరు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా ఇంతకుముందు ఏంటంటే మనం ఏదైతే హోమ్ బ్రాంచ్కి వెళ్తామో, హోమ్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు మన అమౌంట్ అనేది కొంచెం డిపాజిట్ చేసుకోవడం, ఒక 1 లాక్ లేకపోతే ఎంతో ఒక 50,000 డిపాజిట్ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. కానీ ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇప్పుడు సీడిఎం మిషన్స్ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రతి బ్యాంకు. సీడిఎం మిషన్ అంటే క్యాష్ డిపాజిట్ మిషన్. సో ఇప్పుడు ఇది అన్ని బ్యాంకులలో అవైలబిలిటీలో ఉంది. సో అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా కానీ, స్టేట్ బ్యాంక్ అయినా కానీ, కెనరా బ్యాంక్ అయినా, అన్ని బ్యాంక్స్లలో అవైలబిలిటీలో ఉంది. సో ఇది అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఏంటంటే ఇదే యూజ్ చేస్తున్నారు. ఇది యూజ్ చేయడం వల్ల ఇప్పుడు సపోజ్ మనం డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళినా కానీ, బ్యాంకులో మనం డిపాజిట్ చేసుకోవాలన్నా కానీ కంపల్సరీ వాళ్ళు ఏం చెప్తారంటే బయట మిషన్ ఉంది, సీడిఎం మిషన్ ఉంది, అందులో డిపాజిట్ చేసుకోమని చెప్తారు. సో సీడిఎం మిషన్లో మనం డిపాజిట్ చేసేటప్పుడు కంపల్సరీగా అందరూ ఫాలో కావాల్సిన రూల్స్ ఏంటంటే, అందరూ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా ఆ అకౌంట్లో అమౌంట్ వేసి తీసే వాళ్ళకి కంపల్సరీగా అకౌంట్ నెంబర్ అనేది గుర్తుంటుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళేసి మనం అకౌంట్ నెంబర్ ప్రెస్ చేసి మన అకౌంట్ నెంబర్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసి మన అమౌంట్ని డిపాజిట్ చేయడం జరుగుతుంది. డిపాజిట్ చేసి
చేసిన తర్వాత కంపల్సరీగా ఎస్బీఐ కస్టమర్స్ అయితే ఒకసారి అయితే మీరు చూసుకోండి, మీ మినీ స్టేట్మెంట్లను చూసుకోండి. ఎప్పుడైతే మనం అమౌంట్ డిపాజిట్ చేస్తామో ఒక 10,000 or 8,000 డిపాజిట్ చేస్తే, డిపాజిట్ చేసిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత అది హోమ్ బ్రాంచ్ అయినా కానీ, ఇప్పుడు మనం ఎక్కడైతే మనం ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేస్తామో అక్కడ ఓపెన్ చేసిన దగ్గర మనం బయట ఉన్న మిషన్లో మన అమౌంట్ వేస్తే, ఓకే మన అమౌంట్ వేసిన తర్వాత మళ్ళీ తర్వాత మీరు ఒకసారి మినీ స్టేట్మెంట్ చూసుకునేది కంపల్సరీ 25 రూపీస్ నుంచి 30 రూపీస్ మధ్యలో మన అకౌంట్ నుంచి డెబిట్ కావడం జరుగుతుంది. అది ఏంటంటే సీడిఎం మిషన్ ఛార్జెస్ అంటారు అనమాట. సో ఒకవేళ మనం అది డైరెక్ట్గా మనం బ్యాంకులోకి వెళ్ళి డిపాజిట్ చేసుకున్నట్టయితే మనం ఆ 25 రూపీస్ 30 రూపీస్ పడే ఛార్జెస్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు బ్యాంకులు ఏంటంటే కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఇంతకుముందు అయితే క్యాష్లో మనకి ఎలా ఉండేదంటే ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది, డిపాజిట్ ఫాము. ఆ డిపాజిట్ ఫాము ఫిల్ చేసి మన డిపాజిట్ ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మన అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అన్ని బ్యాంక్స్లలో ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్లలో ఏంటంటే అమౌంట్ డిపాజిట్ ఫామ్ అనేది ఆ ఫామ్స్ని పూర్తిగా తీసేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఒక మిషన్ పెట్టారు. ఆ మిషన్ ఏంటంటే ఫస్ట్ మనకి మన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డు ఉంటుంది కదా, డెబిట్ కార్డు. ఆ డెబిట్ కార్డు వెళ్ళి డెబిట్ కార్డు ద్వారా చేసుకుంటే మనకి ఎటువంటి ఛార్జెస్ పడవు. ఒకవేళ మీకు అట్లా చేసుకోవడానికి ఇబ్బంది అయితే ఇక్కడ వేరే దగ్గర ఎక్కడ యూజ్ చేసినా కానీ ఫస్ట్ మనకు కొన్ని ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఎప్పుడైనా కానీ సీడిఎం మిషన్లో క్యాష్ డిపాజిట్ మిషన్లో మనం అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు కంపల్సరిగా త్రూ కార్డు ద్వారా చేయడం వల్ల మనకు ఎటువంటి ఛార్జెస్ పడవు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి మనం దాంట్లో ఇప్పుడు నేను రీసెంట్గా ఇంతకుముందు ఒక వీడియో చేయడం కూడా జరిగింది దీని మీద. ఆ వీడియో చేసినప్పుడు ఏమైందంటే నేను ఫస్ట్ ప్రాక్టికల్గా చేసిన అనమాట, ఎలా వితౌట్ డెబిట్ కార్డ్తో ఒకసారి అమౌంట్ డిపాజిట్ చేస్తే ఎంత ఛార్జెస్ పడ్డాయి, విత్ డెబిట్ కార్డ్తో అమౌంట్ డిపాజిట్ చేస్తే ఎంత ఛార్జెస్ పడింది నేను విత్ ప్రూఫ్తో చూపించడం జరిగింది. లాస్ట్ నా ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మీకు అది అర్థమవుతుంది. సో అందుకనే ఫ్రెండ్స్ నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఏ బ్యాంక్ అయినా కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయినటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినా కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయినా కానీ మనం యూజ్ చేసే ప్రతి సర్వీసు పెయిడ్ సర్వీస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఒకసారి చూసుకోండి. కొంతమంది ఏంటంటే చెక్ బుక్స్ చాలా వరకు వేస్ట్ చేసుకుంటారు. సో కొన్ని లేకపోయినా లేవని చెప్పేసి ఎక్కువ అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ ఛార్జెస్ మనం డైరెక్ట్గా మనం పే చేయం కాబట్టి మనకు అర్థం కాదు. సో అందుకని మీ దగ్గర ఉన్నటువంటి చెక్ బుక్స్ అయినా కానీ వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. సో మనకు అవసరం ఉన్నంత వరకు యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే జీరో బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనకి రీసెంట్గా ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో లాస్ట్ 2-3 ఇయర్స్లో జరిగిన ఎస్బీఐలో ఓన్లీ జీరో అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రా దగ్గర కొన్ని కోట్ల మంది ఉంటారు అనమాట. ఎస్బీఐ బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలైన ఛార్జెస్ అన్నీ కలిపితే దగ్గర 300 crores వరకు అయిందని చెప్పేసి లేటెస్ట్గా న్యూస్గా రావడం జరిగింది. సో అందుకనే ఎవరైనా జీరో బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే మీరు అందులో జీరో బ్యాలెన్స్ ఉంచాలి అంతేగాని రిమైనింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇంత మిగతా వాళ్ళకి ఎలా ఉంటాయో మీకు ఇక్కడికి ఎలా ఉంటుందని గుర్తుంచుకోండి. ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇంకా దీనికి ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మనకి ఏటీఎం కార్డులో కొంతమందికి ఇన్ని టైమ్స్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎస్బీఐలో చూసుకున్నకో 3 ట్రాన్సాక్షన్స్ వరకే ఫ్రీ ఉంటాయి, రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్కి కంపల్సరీగా సర్వీస్ ఛార్జెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కొందరు ఏం చేస్తారంటే 100 రూపీస్ అవసరం ఉన్నా కానీ 150 రూపీస్ 200 ఎంత కొంత అమౌంట్ అవసరం ఉన్నా కానీ పెట్రోల్ బంక్లో అయినా అక్కడైనా ఎక్కడైనా కానీ ఎక్కువ డెబిట్ కార్డ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఎక్కువ యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏటీఎం ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి. ఇది అందరూ గమనించండి ఒకసారి. ఇంకేంటంటే కొంతమంది చాలా కదా ఒకవేళ అమౌంట్ ఉన్నా కానీ అమౌంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఒకటేసారి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అది 100 రూపీస్ 200 రూపీస్ డైరెక్ట్ కార్డ్ నుంచి తీసుకోవడం కార్డ్ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు బై క్యాష్ ఇవ్వడం బెస్ట్. ఎందుకంటే మనకి దానికి ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి ప్రతి మనకి ఇప్పుడు కార్డ్ మిషన్లలో ఏ మిషన్లో తీసుకున్నా కానీ సర్వీస్ ఛార్జెస్ అయితే కంపల్సరీ పడతాయి. మనకున్న లిమిట్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆ క్రాస్ అయినప్పుడు కంపల్సరీగా రిమైనింగ్ ప్రతి ట్రాన్సాక్షన్కి బ్యాంక్ వాళ్ళకి వచ్చేది అమౌంట్ ఇక్కడ నుంచి ఎక్కువగా వస్తుందని చెప్పవచ్చు. ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు ఏటీఎం యూజ్ చేస్తారు. కొంతమంది తెలివిగా యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే 3 టైమ్సే మనకు కావాలి కాబట్టి 3 టైమ్స్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ప్లస్ మనకున్న ఏటీఎంలోనే మనం యూజ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ ఉన్నారనుకోండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంస్లోనే అమౌంట్ తీసుకోవడం విత్డ్రా చేసుకోవడం చాలా మంచిది అనమాట. అప్పుడు ఫ్రీ సర్వీస్ ఉంటుంది కాబట్టి. అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ వాళ్ళ బ్యాంకులో వాళ్ళ ఏటీఎంస్లోనే తీసుకోవడం మంచిది. సో అలా కాకుండా మనకు దగ్గరలో ఏ బ్యాంకు ఉంటే ఆ బ్యాంకులో తీసుకోవడం వల్ల అయితే మనకు తెలియకుండానే మనకు కొంచెం అమౌంట్ అనేది మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ రూపంలో మనం బ్యాంక్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంతోపాటు కొంతమందికి ఏంటంటే ఇంకా ఇదైతే చాలా ఇంపార్టెంట్ విషయం, కొంతమందికి చాలామందికి ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటారు. ఈఎంఐ
ఈఎంఐ ఆప్షన్లో ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ ఇప్పుడు దాని మీద ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తూనే ఉంది, అది ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆల్రెడీ ఇప్పుడైతే అది నడుస్తూనే ఉంది కాబట్టి ఎవరైతే కొంతమంది ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ పెట్టినప్పుడు మనం ఇన్ టైంలో ఈఎంఐ లోన్స్ పే చేయకపోవడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఈ మంత్ ఏదైనా ఒక ఏప్రిల్లో మార్చి ఉందనుకోండి, మార్చి ఎవ్రీ మార్చి మనకు 5th ఈఎంఐ అమౌంట్ అనేది మన బ్యాంకులో నుంచి కట్ కావాలి. అలా కట్ కావాల్సినప్పుడు ఒకవేళ మన దాంట్లో సఫిషియంట్ బ్యాలెన్స్ లేనప్పుడు అది ఒకవేళ ఈఎంఐ పెండింగ్ పడితే అప్పుడు మనకి రెండు విధాలుగా నష్టం ఉంది. ఒకటి వచ్చేసి మనకి ఎవరైతే ఆ ఫైనాన్స్ ప్రొవైడ్ చేశారో ఫైనాన్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి చెక్ బౌన్స్ ఛార్జెస్ మనం పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన బ్యాంక్ వాళ్ళకి ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి చెక్ బౌన్స్ ఛార్జెస్ కట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అందరూ ఒకసారి గమనించండి. ఇన్ని విధాలుగా మనం అమౌంట్ లాస్ అవుతాం కాబట్టి అందుకని ఏదైనా కానీ ఈఎంఐ పే చేసేటప్పుడైనా కానీ మనం ఎక్కువ డెబిట్ కార్డ్. ఇంకో విషయం చెప్పాలంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది చాలా డేంజరు. దానితో పాటు మనం ఎక్కువ డెబిట్ కార్డ్ ఎక్కువసార్లు మనం ఒకటే మంత్లో ఎక్కువసార్లు విత్డ్రా చేసుకోవడం లేకపోతే మన త్రూ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం ఇవన్నీ చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే ఎక్స్ట్రా ఛార్జెస్ చాలా ఎక్కువగా పడతాయి కాబట్టి అందరూ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ చూసుకున్నాం, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక 1000 రూపీస్ డ్రా చేయాలంటే 1000 కాకుండా 100, 200, 300 అలా 5-6 times డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండా మీరు బ్యాంకుకి ఎక్స్ట్రా ఛార్జెస్ రూపంలో చాలా ఎక్కువ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. సో అందుకనే నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే మనకి తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు కార్డు యూజ్ చేయడం అంత మంచిది కాదు. సో ఇంకోటి మ్యాక్సిమం కార్డు మంత్లీ 3 times యూజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అది నెక్స్ట్ మనకి ఏదైతే మనకి మనం ఏ బ్యాంకులో అయితే అకౌంట్ కలిగి ఉన్నామో అదే బ్యాంకులో ఉన్న ఆ బ్యాంక్ ఏటీఎంని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఇంకోటి క్యాష్ డిపాజిట్ చేసేవాళ్ళు కంపల్సరీగా, చాలామంది ఏంటంటే అకౌంట్ నెంబర్ నోటెడ్ కదా అని చెప్పేసి అకౌంట్ నెంబర్తో డైరెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కనుక మనకు తెలియకుండా మనకు చాలా అమౌంట్ అనేది లాస్ కావడం జరుగుతుంది. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా చెక్ బుక్స్ వీటిలలో కనుక మీరు మనకి ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో దానికి ప్రతిదానికి ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఏ బ్యాంకు మనకి ఎటువంటి ఛార్జెస్ ఎటువంటి సర్వీస్ అనేది ఫ్రీగా ఇవ్వదు కాబట్టి కంపల్సరీగా దానికి ఒక ప్లాన్ చేసుకొని యూజ్ చేసుకుంటే మన అమౌంట్ని ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏంటంటే మనకి సబ్సిడీ ఉంటుంది అన్నమాట, కొంతమంది రైతులకి వచ్చే సబ్సిడీ వాటికి సంబంధించింది కూడా ఉంటుంది. కొంత ఏంటంటే మనకి సబ్సిడీలో మనకి బ్యాంక్ డీటెయిల్స్ మనకి ఎక్కడి నుంచి అయితే సబ్సిడీ వస్తుందో అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది క్లియర్గా సబ్మిట్ చేయకపోతే ఆ సబ్సిడీ అనేది ఆగిపోతుంది. ఇది ఒకసారి అందరూ గమనించండి. సో ఇంకా మనకి మనం ఒకవేళ బ్యాంకును ఏదైనా ఏ బ్యాంకులో అయినా అకౌంట్ కలిగి ఉన్నప్పుడు మనం దాని గురించి అకౌంట్ మన అసలు ఆ డెబిట్ కార్డ్ అయినా కానీ ఆ క్రెడిట్ కార్డ్ అయినా కానీ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ పడవని తెలుసుకొని యూజ్ చేసుకోవడం వల్ల కంపల్సరీగా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే కొంత మొత్తం అయితే ఉంటుంది. సో 100% మనం సేవ్ చేయలేకపోయినా కానీ కనీసం 90% అనేది సేవ్ చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఎక్కడెక్కడ పడుతున్నాయో దాన్ని చూసుకొని లిమిట్గా మనం ఆ సర్వీస్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మన అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ ట్రూలాగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఆల్ అన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.